ఎవరదే? అది కాదు, వారు పేరు బ్లూ క్రాస్ ఐశ్వర్య మెంబర్, ఐశ్వర్య బ్లూ క్రాస్ మెంబర్. కావలసిన వాళ్ళు. కావలసిన వాళ్ళంటే చెల్లెల అక్కయ్య ఫ్రెండ్? నువ్వు లవర్ కదా, మన్ ఆఫ్ యువర్ బిజినెస్. చందు, ఎవరిది? ఇది కాదు, వీరు. పేరు మెడికల్, స్వప్న కాలేజ్. తిప్పి చెప్పానా, పేరు స్వప్న, మెడికల్ కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ కాలేజ్లో ఫ్యాషన్ షో, అందుకు మేల్ మోడల్ కావాలంటే కింద ప్యాంట్ ఆ రూమ్లో ఉంది, మరీ దగ్గర కొంచెం దూరంగా ఉండు. హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తున్నాను అంతే. నేను హెల్ప్ అడిగానే నాకుందా? రెండు రోజులుగా కంటి కనపడలేదు, ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. నీకు నా పరిస్థితి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకంతా అర్థమైపోయింది. ఎందుకంటే బేకింగ్ బెటర్ అవడం కోసం ఈ కంపు కొట్టే ట్యాంకులు కడగలేక చస్తున్నాను. చందు, ఇంకెంతసేపు లాగకపోతే ఎక్కించవలేదా? చేస్తోంది అదే. నువ్వు ఎక్కించే లోపు నాకు ఏదో చెప్పు. అలాగే. చందు, చందు బా, ఇతను వినిపించవట్లేదే. నేను ఇక్కడ పాచంత క్లీన్ చేశాను, అక్కడ నువ్వు మోటార్ స్టార్ట్ చేసి వదిలే. రై, నేను లంగాకి బొందు ఎక్కిచ్చేదా, నీ మోటార్ ఆన్ చేయమంటావా? నువ్వే కిందికి దిగొచ్చి ఆన్ చేసుకోరా. నేను చందు, ఆ లక్క పెడత మొగవాడు నీ లవ్ బ్లూ క్రాస్ తీసుకుని ఇక్కడికి వచ్చాడమ్మా, నువ్వు వెళ్ళిపోయి దాక్కో. ఏంటా నువ్వు అనేది? రై, మోటార్ వేయడం కుదరదు, పోరా. బండి ఓనర్లదే, అక్కడ నువ్వు చూసారా, అదే మీరు అడిగిన కారు. ఎప్పటికైనా అర్థమైందా, నేను అమ్మాయికి ఉందని అనవసరంగా నన్ను కొట్టారు. సారీ మిస్టర్ పంద్రి. ఇట్స్ ఆల్ రైట్. ప్రారంభమై ఇప్పుడు చేతులు కలుపుకునే వరకు వచ్చింది, ఇక నా ప్రేమ పాకన పడినట్టే. అయితే తిను. ఇదేంటి, పాచి మొక్కన పడింది. చందు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను ఇక్కడంటే. ఎవరిది లంగా? ఇది నాదే, లేటెస్ట్ ఫ్యాషన్. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కట్టుకోవచ్చు, ఎండ ఎక్కువైతే ఇలా పైకి మడిచి. నేను ఇక్కడ కాకినాడ పోర్ట్ విజయవాడ రూట్ లో నాడ ఎక్కిస్తున్నాను. కర్ణ సినిమాలో చెప్పలా గెలుపోవటమో అన్న డైలాగు? లేదే, కర్ణ సినిమాలో అన్నగారు డైలాగనే. నా పావడాకి తన్నే నాడ ఎక్కించమన్నాను, ఎక్కిస్తున్నాడు. చాలా చందు, నువ్వు ఇంట్లో పని పడవా? ఆర్ యు సర్వెంట్? నో, అబ్సల్యూట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, బట్ యు కుడ్ సే సంథింగ్ సిమిలర్ టు దట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ యు ఫీల్ లైక్. వై ఐసు 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 అయ్య బాబాయ్, వద్దు ఐసు, చేతులు మట్టి అవుతుంది, వద్దు. నీ పాటకి నువ్వు వచ్చావు, గ్లాస్ పగలు కూడా పోతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఈ విన్స్మెంట్ ఏంటో తెలుసా నీకు? ముందు దీనికి సమాధానం చెప్పి నువ్వు వెళ్ళావు. ఆ రోజు బీచ్ రోడ్ లో నువ్వు నా కుక్కను గుద్దేసి కారు ఆపకుండా వెళ్ళావే, దానికి నువ్వు సమాధానం చెప్పు, దీనికి నేను సమాధానం చెప్తాను. ఆగవే, నీ సంగతి కోర్టులో తెలుస్తాను. ఐస్ అమ్మింది చాలు, ఈ కార్ గ్లాస్ కి 8,000 రూపాయలు మమ్మీ ఖర్చు. ఓకే, కోపడకుండా అడ్రస్ తెలుసుకుని వస్తానన్నా. అసలు కంటి కనపడకుండా మానేయ్యావు, చాలు చాలు డ్రెస్ వేసుకుని దాంతో దయకట్లాడావు. పైగా దన్యంగాకి బొద్దేస్తూ అక్కడ కూర్చున్నావు. ఇవాళ దానికోసం కేసు వాపస్ తీసుకుంటున్నావు. తను ఎన్ని సహించమంటావు చందు? నువ్వు కేసు పెడితే ఆ అమ్మాయికి బదులు కోర్టుకెళ్లేదు నేను, శిక్ష అనుభవించేది నేనే. ఎందుకు చందు, ఏమిటిదంతా? నీకోసం ఒక బ్రోకర్ గా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ గా నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఆశయం. ఐసు, ఈ దేశంలో ఉన్న రహదారులన్నీ అడ్డదారులుగా మారినాయి. ఈ నిజాన్ని మా నాన్న ఒప్పుకోడు, నాకు ఆయన సహకరించడానికి సిద్ధంగా లేడు. ఆవేశంలో ఇల్లు వచ్చేసాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వప్న వాళ్ళ నాన్నగారు ఒక ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, లంచం చేతిలో పెడితే ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అందుకనే వాళ్ళ ఇంటి పనుల దగ్గర నుంచి తోట పనుల దాకా ఇష్టం లేకపోయినా అన్నీ చేస్తున్నాను. బికాస్
లవ్ యూ. ఈ తల్లి గింతలోడికి నా కాల్ చేస్తున్నావు, లేస్తావా లేదా? చల్ గుడ్, ఈ పని గిట్లా కాదులే. అదే ఉట్, నీకు బుద్ధిందా? నోరు లేని జీవాన్ని పట్టుకునే చిత్రాలు చేస్తున్నావు, ఇంత లోడ్ అది లాగుతుందా? నిన్ను అలాగే కలిస్తే నీకెలా ఉంటుంది చెప్పు, నువ్వు మనిషివి కదా. ఏ నువ్వేంది ఇట్లా లొల్లి పెట్టుండవు, పొట్టాపలు కదా నీ కుంభ కన్ను లెక్క పడుకున్నది. గొడ్డు నాలుగు బిక్కలు లొల్లి పెట్టాలి అందుకని నిప్పుత తగిలి పెడతావా? గొడ్డు నా గొడ్డు, అగ్గి పుల్లా నాదే, తేరాకావుగా. అడగడానికి నాకు హక్కు ఉంది, నేను బ్లూ క్రాస్ మెంబర్ని. అదేం బుల్గో బూచో, ఇక్కడి నుంచి పోతావా లేదా? దిస్ ఇస్ ది లిమిట్, నీకు తగిన శాస్త్ర చేసేదాకా విడిచిపెట్టిన. బండికి కట్టి ఉంచిన ఎద్దును అతి దారుణంగా హింసించిన నేరానికి కూకట్పల్లి మల్లేశం అనే వ్యక్తికి ఎస్పీసీఏ సెక్షన్ ప్రకారం 2,000 రూపాయల అపరాధ సుంకమును, గాయపడిన ఎద్దుకి చికిత్స చేయవలసిందిగాను, అది చెయ్యని పక్షంలో 1 వారం కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నాను. ఆ అమ్మాయి ఇంట్లోంచి తెచ్చిన వాటిని ఏం చేసావరా నువ్వు? ఓ సర్కస్ కంపెనీ వాళ్ళ కమ్మిన, ఈ దినం సాయంత్రమే డెలివరీ. వాటిని ఇమ్మీడియట్ గా అక్కడికి డెలివరీ చేయలేదా? నీకు డెలివరీ అవుతుంది రాస్కల్. గతాన్ని ఎలా చేరుతా నా నదులు? వాడా అచ్చూసి రాంబోతు, వాడి దగ్గర నుంచి చందు వీటన్నిటినీ తీసుకురావడం ఎంతో గొప్ప విషయం. నీ మొహం అంత దిగాలుగా ఉండటం వల్ల వాటిని చూడు, అవి దిగాలుగా ఉన్నాయి. నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను, వచ్చి. నాకు టెంపో వద్దు, ఏం వద్దు. నువ్వు రా, వచ్చి చూడు. కమాన్ మేడం. ఏయ్ ఆ రాజస్థాన్ టాకిన్ కింద దింపో. మై గాడ్, హౌ స్వీట్, హౌ క్యూట్. అంత ఇంత అందంగా ఉందా? దవడలు మాత్రం జవజవలాడుతూ చేత్తో చపాతి పిండి పీసినట్టుగా ఉన్నాయి, ముక్కులు మాత్రం సొరంగల్లా ఉన్నాయి, మొత్తానికి అందంగానే ఉంది. అయ్యో దీని అదృష్టాన్ని ఏమనుకోవాలి, ముందు నాకు నీకమ్మా మెరుక్కాయతంతో గీకినట్టు అయిపోతుంది. ఐ లవ్ ఇట్. ఏం పేరు పెడదాం? ఆ జడ్జినక్కడే అది అందంగానే ఉంది. వెరీ గుడ్ నైన్, లక్షణంగా ఉంది, అందమైన.